హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ మోనా మూవీస్ అప్డేట్స్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీ వన్. సో ఈరోజు మార్నింగ్ ఒక వీడియో చేశాను, ఆ వీడియో సంబంధించిన తమిళ అయితే. సో ఈ వీడియో సమ్ ఇంట్రెస్టింగ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ అయితే ఇచ్చాను. సో ఎవరైనా ఈ వీడియో అయితే చూడబోతే చూసేయండి. అండ్ ఈ వీడియోలో కూడా మీకు సమ్ ఇంట్రెస్టింగ్ మేజర్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చేసాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు నుండి ఇన్ఫర్మేషన్ అయితే మామూలు ఉండదు అనమాట. అండ్ కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన్న పిలిసిన కూడా యాక్టివేట్ చేసుకున్నప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనం మెయిన్ కంటెంట్ అయితే వచ్చేద్దాం. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, హాలీవుడ్ మూవీ ఎటర్నల్స్. సో నవంబర్ 5వ తేదీన మనకు థియేటర్ రిలీజ్ అయింది, తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ మల్టిపుల్ లాంగ్వేజ్లో. అండ్ ఈ మూవీ మనకు ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేశారు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో. జనవరి 12, 2022లో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవబోతుంది మల్టిపుల్ లాంగ్వేజ్లో. సో ప్రూఫ్ ఇది అనమాట. అండ్ జనవరి 12 అంటే మనకు గుర్తొచ్చే మూవీ భీమ్లా నాయక్. సో ఆ రోజే ఎటర్నల్స్ మూవీ మనకు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కాబోతుంది. అండ్ సెకండ్ అప్డేట్, రాధే శ్యామ్ సెకండ్ సాంగ్ అనమాట. నిన్న మీకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకముందే మీకు అప్డేట్ ఇచ్చాను, డిసెంబర్ 1వ వీక్లో మనకు రాధే శ్యామ్ సెకండ్ సాంగ్ అయితే రాబోతుందని చెప్పాను. అండ్ ఆ సాంగ్ను పాడేది ఎవరంటే సిడ్ శ్రీరామ్ సింగర్ అని చెప్పాను అనమాట. సో చెప్పినట్టుగా ఈరోజు మనకు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. సో హిందీ వర్షన్లో మనకు రేపు నవంబర్ 29న మధ్యాహ్నం 1 గంటకి హిందీ వర్షన్లో సాంగ్ అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ సాంగ్ వచ్చి ఒక లవ్ యాంథమ్ అనమాట. అండ్ టీజర్ ఒక ప్రోమో లాగా కట్ చేసి రిలీజ్ చేస్తారనమాట. కానీ ఫుల్ సాంగ్ మాత్రం మనకు ఈ ప్రోమో చివరిలో మనకు మెన్షన్ చేస్తారు, ఏ రోజు మనకు ఫుల్ సాంగ్ వస్తుందని డేట్ అయితే మెన్షన్ చేస్తారనమాట. సో అది మీకు టుమారో అప్డేట్ చేస్తాను. అండ్ మనకు తెలుగు వర్షన్లో తెలుగు, తమిళ్ అండ్ కన్నడ, మలయాళం ఈ 4 లాంగ్వేజ్లో టుమారో 29న మనకు రాత్రి 7 గంటలకి టీజర్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో ప్రూఫ్ ఇదే. సో డేట్ అయితే టైం అండ్ లాక్ చేసుకోండి. ఓకే. అండ్ ఫైనల్గా చాలామంది అడుగుతున్నారు, ఆల్రెడీ మీకు 2 వీక్స్ బ్యాక్ వీడియో కూడా చేశారనమాట, తమిళ్ మూవీ ట్రిప్, హీరోయిన్ సునైనా అండ్ కమెడియన్ యోగిబాబు. సో హర్రర్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ మూవీ మనకు ఇలా 2 వీక్స్ బ్యాక్ జెమిని టీవీలో టెలికాస్ట్ అయిందనమాట తెలుగు వర్షన్లో. అండ్ ఈ మూవీ చాలామంది చూడలేదు మేము టీవీలో. సో ఇది ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ అని చెప్పండి బ్రదర్ అని చాలామంది అడిగారనమాట. సో మీరు చెప్పిన వెంటనే ఒకసారి నేను సన్నెస్ట్లో వెళ్ళి చెక్ చేశా, సన్నెస్ట్లో ఉంది. సో అదనమాట. సో ప్రజెంట్ మనకు ట్రిప్ తెలుగు వర్షన్లో మనకు సన్నెస్ట్లో ప్రజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది, ఒక 2 డేస్ నుంచి మనకు స్ట్రీమింగ్ అవుతుందన్నమాట. సో ప్రూఫ్ ఇదే, ఒకసారి సన్నెస్ట్లో చెక్ చేసుకోండి, ట్రిప్ మూవీ చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్, ఈరోజు నవంబర్ 28న మనకు స్కై ల్యాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. హీరో సత్యదేవ్ అండ్ హీరోయిన్ నిత్యా మేనన్ అండ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ. సో వీళ్ళ కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ మూవీ స్కై ల్యాబ్. అండ్ ఈ మూవీ మనకు డిసెంబర్ 4వ తేదీన థియేటర్లో రిలీజ్ కాబోతుంది. సో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది కదా, సో ఈ ఈవెంట్కి నేచురల్ స్టార్ నానిగారు అయితే రాబోతున్నారు. సో ప్రూఫ్ ఇది అనమాట. సో కన్ఫర్మ్ అయింది. అండ్ లాస్ట్ అప్డేట్, ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి ఆచార్యము నుంచి మనకు రామ్ చరణ్ సిద్ధ క్యారెక్టర్ టీజర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఎగ్జాక్ట్లీ 4 గంటల 5 నిమిషాలకి. సో ప్రూఫ్ ఇది అనమాట. ఓకే. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటామా, బాయ్.